హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు నేర్చుకోబోయే టాపిక్ ప్రియారిటీ షెడ్యూలింగ్ అల్గారిథం. ఈ ప్రియారిటీ షెడ్యూలింగ్ అల్గారిథంలో ఎలా ఉంటుంది అంటే, ప్రాసెస్కి ఒక బ్యాచ్ టైంతో పాటు ఒక ప్రియారిటీ కూడా ఇస్తారు. సో ఆ ప్రియారిటీలో ఏది హైయెస్ట్ ప్రియారిటీ ఉంటుందో ఆ ప్రాసెస్ అనేది ముందుగా రిసోర్స్ అలకేట్ చేయబడుతుంది. అది తన యొక్క ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రిసోర్స్ని రిలీజ్ చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ ఉన్న ప్రాసెస్కి రిసోర్స్ అనేది అలకేట్ చేయబడుతుంది. ఇన్ దిస్ అల్గారిథం, the processes are assigned to priorities so the highest priority process will allocate the resource first. If the both processes have same priority, then first come first serve algorithm is used to allocate resource. ప్రాసెస్ బర్స్ట్ టైం ప్రియారిటీ P1, P2, P3, P4 బర్స్ట్ టైం 5 మిల్లీసెకండ్స్, 8 మిల్లీసెకండ్స్, 3 మిల్లీసెకండ్స్, 4 మిల్లీసెకండ్స్. ప్రియారిటీ 1, ప్రియారిటీ 2, ప్రియారిటీ 3. ఇది ప్రియారిటీ 2 తీసుకుందాం సార్. ఇది ప్రియారిటీ 4 తీసుకుందాం. 1, 2, 3, 4. సో దీనికి సంబంధించి నాట్ చార్ట్ ఒకసారి గీద్దాం. ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఉంది? P2కి. ఇనిషియల్ టైం 0 మిల్లీసెకండ్స్ దగ్గర P2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎంతసేపు? 8 మిల్లీసెకండ్స్. 8 మిల్లీసెకండ్స్ దాకా P2 అవుతుంది. ఫస్ట్ ప్రియారిటీ ఉంది కాబట్టి దీనికి ఫస్ట్ P2 ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ ప్రియారిటీ ఏంటి? P1. P1కి ఎంత? 5 మిల్లీసెకండ్స్. 8 + 5 = 13. సెకండ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ది P3. P3కి ఎంత? 3 మిల్లీసెకండ్స్. 13 + 3 = 16. నెక్స్ట్ P4. P4కి ఎంత? 4 మిల్లీసెకండ్స్. సో 20 వచ్చింది కదా. సో ఇప్పుడు యావరేజ్ వెయిటింగ్ టైం, ఫస్ట్ మనం వెయిటింగ్ టైం క్యాలిక్యులేట్ చేద్దాం ఇండివిజువల్గా. వెయిటింగ్ టైం ఫర్ P1, P1 ఎంతసేపు వెయిట్ చేయాలి? ఫస్ట్ P2 అనేది అలకేట్ చేయబడుతుంది. P2 0 నుంచి 8 మిల్లీసెకండ్స్ దాకా ఉండి తన యొక్క టాస్క్ కంప్లీట్ చేసుకుంటుంది. అప్పుడు P1కి అలకేట్ అవుతుంది. సో P1 అనేది క్యూ లోపల 8 మిల్లీసెకండ్స్ వెయిట్ చేయాలి. 8. నెక్స్ట్ P2కి 0. P3కి
థర్టీన్, P4కి 16. సో యావరేజ్ వెయిటింగ్ టైం క్యాలిక్యులేట్ చేద్దాం. 8 + 0 + 13 + 16 బై 4. నైన్ పాయింట్ టూ మిల్లీ సెకండ్స్ యావరేజ్ వెయిటింగ్ టైం. 9.2 మిల్లీ సెకండ్స్. సపోజ్ ఇక్కడ ప్రియారిటీ అనేది సేమ్ ఇచ్చాడు అనుకుందాం. ఇంకొకటి P5 కూడా ఉంది, దానికి కూడా ఒక 8 మిల్లీ సెకండ్స్, దాని ప్రియారిటీ కూడా 2 ఇచ్చాడు. అప్పుడు ఏం చేస్తావు, దీని ప్రియారిటీ 2 ఏ ఉంది, ఇక్కడ ప్రియారిటీ 2 ఏ ఉంది, అలాంటప్పుడు టై అవుతుంది. టై అయినప్పుడు ఏం చేయాలి, ఈ అల్గారిథం కాకుండా వేరే ఏదైనా చూద్దాం. సపోజ్ ప్రియారిటీలోనే, ఐ మీన్ ప్రియారిటీ షెడ్యూలింగ్లోనే రెండు ఈక్వల్గా వచ్చి టై అయినప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ చూసుకోవాలి. ఆ రెండింటికి మాత్రం ఏది ముందుగా రిక్వెస్ట్ చేస్తే దానికి అలొకేట్ చేయాలి. ముందుగా రిక్వెస్ట్ చేసింది ఏంటి, P1. ఈ ఆర్డర్లోనే ఉన్నట్టు కదా, ఇవన్నీ ఒక ఆర్డర్లో ఉంటాయి, P1, P2, P3, సో అన్ PN దాకా. సో ఇవి రీసోర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి, రీసోర్స్ అలొకేషన్ కోసం, CPU లోపల ఉన్న రీసోర్స్ అలొకేషన్ కోసం. సో ఒకే రీసోర్స్ ఉంటుంది, ఇవన్నీ అలొకేట్ చేయబడాలి. ఇందులో దేనికి ముందు వస్తుంది, P1కి 2A ఇచ్చారు, P5కి 2A ఇచ్చాడు, అకార్డింగ్ టు ప్రయారిటీ చూసుకుంటే. సో అప్పుడు ఏది ఫస్ట్ వస్తే అది ముందు, P1 అని కదా, P1 క్యూలో ఉంది కదా, అది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, P1 ఫస్ట్ రిక్వెస్ట్ చేసింది కాబట్టి ఫస్ట్ అదే అలొకేట్ చేయబడుతుంది. ఇది ఒక్కటి ఇంపార్టెంట్, ఇక్కడ అదే మెన్షన్ చేశాను. ఇఫ్ ద బోత్ ప్రాసెసెస్ హ్యావ్ సేమ్ ప్రియారిటీ దెన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అల్గారిథమ్ ఈజ్ యూజ్డ్ టు అలొకేట్ ద రిసోర్స్. సో దిస్ ఈస్ ది ప్రియారిటీ షెడ్యూలింగ్ అల్గారిథమ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.